రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆరవ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే ఆర్థిక సామాజిక విద్య ఉపాధి రాజకీయ మరియు కులాల సర్వేకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ మాట మేరకు ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సర్వే రాబోయే కాలంలో అన్ని రకాల పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు ఒక మెగా హెల్త్ చెకప్ మాదిరిగా ఉపయోగపడుతుందన్నారు ఈ నేపథ్యంలో ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్నవారు సమాచారం తెలుపుతున్నవారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు ఎనభై ఐదు వేల మంది ఇన్యూమరేటర్లు నవంబర్ ఆరవ తేదీ నుంచి ఎనభై ఐదు వేల మంది ఇన్యూమరేటర్లు ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించున్నట్లు మంత్రి తెలిపారు ప్రతి పది మంది ఎన్యుమిరేటర్లకు ఒక అబ్జర్వర్గా గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు ఇంటింటి నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఆ డేటాను ఎంట్రీ చేయడంతో పాటు నవంబర్ లోపు ఈ సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు కులగణన కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ నూట తొంభై తొమ్మిది ద్వారా నిరంజన్ చైర్మన్గా రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి మెంబర్లుగా బీసీ కమిషన్ను నియమించిందని రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నోడల్ డిపార్ట్మెంట్గా ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ పరులతో పాటు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలపై ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయడం నిమిత్తం ఈ సర్వే కోసం ఫిబ్రవరిలోనే శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు ఎన్నికల ముందు కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య సమక్షంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు ఫిబ్రవరిన తెలంగాణలో ఇంటింటికి సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించిందన్నారు